The most controversial article of Indian Constitution is nothing but 353. భారత దేశంలో భారత రాజ్యాంగంలో అత్యంత వివాదాస్పదమైనటువంటి అధికరణగా దేని పేర్కొంటామంటే దేని పేర్కొంటాం 356 అధికరణ పేర్కొంటాం. భారత రాజ్యాంగంలో అత్యంత వివాదాస్పదమైన అధికరణ 356. సరే దీని గురించి అంటే 356 గురించి అత్యంత వివాదాస్పదమైన అధికరణ అంటున్నాను. ఎందుకని అంటే అంబేద్కర్ ఈ అధికరణ గురించి చెప్పేటప్పుడు సందర్భంలో అంటారు, యాజ్ పర్ 356 కన్సర్న్ ఇట్ ఈస్ ఎ డెడ్ లెటర్, అది ఒక మృతాక్షరం. 356 అధికరణ భారత రాజ్యాంగంలో ఒక మృతాక్షరం. ఎప్పటి వరకు? దానిని వినియోగించనంత వరకు. 356 అధికరణం వినియోగించనంత వరకు అది ఒక మృతాక్షరం. కానీ దాన్ని వినియోగిస్తే మాత్రం అది రాష్ట్ర ప్రభుత్వాల పాలిట చావు ఉత్తర్వు వంటిదన్న. రాష్ట్ర ప్రభుత్వాల పాలిట చావు ఉత్తర్వు వంటిదన్న. ఎందుకంటే 356 అధికరణ రాష్ట్ర ప్రభుత్వాల మెడపై వేలాడే కత్తి లాంటిది, ఎప్పుడంటే అప్పుడు వేసేది ఆ రాష్ట్ర ప్రభుత్వం. కాబట్టి అది ఒక చావు ఉత్తర్వు వంటిదని చెప్పి పేర్కొన్నారు అంబేద్కర్. ఒకే అధికరణని రెండు కోణాల నుంచి పరిశీలించి చెప్పినాడు. వినియోగించాలంత వరకు అది డెడ్ లెటరే, మృతాక్షరమే, దాంతో ఏం లేదు. వినియోగిస్తే మాత్రం రాష్ట్ర ప్రభుత్వాల పాలిట చావు ఉత్తర్వు అని చెప్పి పేర్కొంటారు. సో ఇక్కడ మీకు ఒక చిన్న అంశం క్లారిఫై చేసింది ఏంటంటే, నోట్స్ రాసుకోవాల్సింది ఏంటంటే, హెడ్డింగ్ జాతీయ చరిత్ర పరిస్థితి మరియు రాష్ట్రపతి పరిపాలన మధ్య గల తేడా. జాతీయ అధ్యవసర పరిస్థితి మరియు రాష్ట్రపతి పరిపాలన మధ్య గల తేడాలు. మామూలుగా మీరు తేడాలు రాసేటప్పుడు మధ్యలో ఒక లైన్, ఒక సైడు జాతీయ చరిత్ర పరిస్థితి అని రాయండి, మరొక సైడు రాష్ట్రపతి పరిపాలన అని రాయండి. జాతీయ చరిత్ర పరిస్థితి, మరొక సైడు రాష్ట్ర పరిస్థితి అని రాసేసి జాతీయ చరిత్ర పరిస్థితి. ఓకే, దేశం మొత్తం మీద కానీ లేక ఏదైనా ప్రత్యేక ప్రాంతంలో కానీ విధించవచ్చును. దేశం మొత్తం మీద కానీ లేక ఏదైనా ప్రత్యేక ప్రాంతంలో కానీ విధించవచ్చును. విధించబడిన రాష్ట్రానికి మాత్రమే పరిమితంగా ఉంటుంది. విధించబడిన రాష్ట్రానికి మాత్రమే పరిమితం. అత్యవసర పరిస్థితి ప్రకటించిన కాలంలో కేంద్ర మంత్రి మండలిని
రద్దు చేయవలసిన అవసరం లేదు. అనగా అధికారంలో కొనసాగించవచ్చును. రాష్ట్ర మంత్రి మండలిని అనగా రాష్ట్ర ప్రభుత్వాన్ని వెంటనే రద్దు చేస్తారు. అనగా అధికారంలో ఉండదు, అనగా ప్రభుత్వం అధికారంలో ఉండదు. నెక్స్ట్ జాతీయ పరిపాలన దగ్గర లోక్సభను తప్పనిసరిగా రద్దు చేయవలసిన అవసరం లేదు. అనగా దానిని యథావిధిగా కొనసాగించవచ్చును. రాష్ట్ర శాసనసభను రద్దయినా చేస్తారు, లేక సస్పెండ్ అయినా చేస్తారు. అనగా అది పనిచేయదు. ఈ అత్యవసర పరిస్థితికి అంటే జాతీయ అత్యవసర పరిస్థితి గరిష్ట కాల పరిమితి 3 సంవత్సరాలను నిర్ణయించినారు. రాష్ట్రపతి ప్రాథమిక హక్కులను సస్పెండ్ చేయవచ్చును. ప్రాథమిక హక్కులలో ఎలాంటి మార్పు ఉండదు. ఉన్నత న్యాయస్థానాల యొక్క న్యాయ సమీక్ష అధికారంపై పరిమితులు విధించవచ్చు.
పెట్టేది. న్యాయస్థానాల యొక్క అధికారాలలో ఎలాంటి మార్పులు ఉండవు. మీకు ఇక్కడ నేను ఇంకా కూడా కొన్ని నేను అంశాలు చెప్తా, అది గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు రాష్ట్రపతి జాత్యత్యవసర పరిస్థితిని ప్రకటించినప్పుడు ఈ అత్యవసర పరిస్థితి కాలంలో కేంద్ర ప్రభుత్వం అధికారంలో ఉంటుంది, దాన్ని తప్పనిసరిగా రద్దు చేయాల్సిన అవసరం లేదు. మనకు 1962లో యుద్ధం చెప్తున్నాం, చైనాత యుద్ధం వచ్చింది. యుద్ధం వచ్చినప్పుడు జాత్యత్యవసర పరిస్థితి విధించిన 62 నుంచి 67 దాకా జాత్యత్యవసర పరిస్థితి కొనసాగింది. ఈ 5 సంవత్సరాల కాలంలో 62 నుంచి 67 దాకా, 62 నుంచి 64 దాకా జవహర్లాల్ నెహ్రూ జీవించి ఉన్నాడు. ఆయనే ప్రధానమంత్రిగా ఉండి ప్రభుత్వాన్ని నడిపినాడు 62 నుంచి 64 దాకా. 64లో జవహర్లాల్ నెహ్రూ మరణించిన తర్వాత లాల్ బహదూర్ శాస్త్రి ప్రధానమంత్రి అయినారు. ఆయన 64 నుంచి 66 దాకా ప్రభుత్వ పరిపాలన నిర్వహించినారు. 66లో లాల్ బహదూర్ శాస్త్రి చనిపోయిన తర్వాత ఇందిరాగాంధీ ప్రధానమంత్రి, 66 నుంచి 67 దాకా ఆమె ప్రధానమంత్రిగా కొనసాగింది. అంటే ఆల్మోస్ట్ 62 నుంచి 67 దాకా ఈ 5 సంవత్సరాల పదవీ కాలంలో మొత్తం జాత్యత్యవసర పరిస్థితి అమల్లో ఉంది. అయినా ప్రభుత్వాలు ఉన్నాయి, ప్రభుత్వాలను ఏం రద్దు చేయరు. వాళ్ళిద్దరు చనిపోయినారు తప్ప ప్రభుత్వాన్ని రద్దేమీ చేయరు. కానీ ఇక రాష్ట్రంలో అట్లా ఉండదు. రాష్ట్రంలో ఒకసారి అత్యవసర పరిస్థితి విధించగానే ఫస్ట్ వచ్చే మార్పు ఏంటంటే ముఖ్యమంత్రి మంత్రి మండలిని రద్దు చేస్తారు. ఫస్ట్ మార్పే కేంద్రంలో ప్రభుత్వం అధికారంలో కొనసాగుతుంది, రాష్ట్రంలో మాత్రం రద్దు చేస్తారు. అలాగే కేంద్రంలో లోక్సభని రద్దు చేయాల్సిన అవసరం లేదు, మామూలు పదవీ కాలం కొనసాగుతుంది. రాష్ట్రంలో మాత్రం రద్దనే చేస్తారు, సస్పెండ్ అనే చేస్తారు. అంటే రెండింటే ఏం చేసినా కూడా ఆ సభ మాత్రం పని చేయదు, కానీ మరి కేంద్రంలో లోక్సభ పని చేస్తుంది. ఓకే, మరొక విషయం ఏంటంటే, మీరు జాత్యత్యవసర పరిస్థితిని విధించినప్పుడు 20-21 మినహాయించి మీరు రాస్తున్నారు కూడా, అంటే జీవించే హక్కు 20 అధికారులను మినహాయించి మిగతా హక్కులన్నింటి రాష్ట్రపతి ఏం చేస్తుంది సస్పెండ్ చేస్తుంది. కానీ రాష్ట్రపతి పరిపాలన విధించినప్పుడు మాత్రం ఎలాంటి మార్పులు రావు. అలాగే ఇంకొక అంశం కూడా, మరి మీరు ఎంతమందికి అర్థమైందో నాకు తెలియదు, న్యాయస్థానాల యొక్క న్యాయ సమీక్షాధికారంపై పరిమితులు అన్నా. నేను పైన చెప్పిన దాని యొక్క లింకే రెండోది, ప్రాథమిక హక్కులను రాష్ట్రపతి సస్పెండ్ చేస్తారని చెప్పినాం. వేటిని మాత్రమే సస్పెండ్ చేయడు? 20-21 సస్పెండ్, మిగతాన్ని సస్పెండ్ చేస్తారు కదా. మిగతాయి సస్పెండ్ చేస్తే మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, 13 అధికారం ఉంది, దాంట్లో 32 ఉంది. సస్పెండ్ చేసే వాటిల్లో ఏవేవి ఉన్నవి? 13, 32. 13 అధికారం చెప్పేదేంటి, భారత పార్లమెంట్ కానీ రాష్ట్ర శాసనసభలు కానీ ఏమన్నా చట్టాలు చేసి, చట్టాలు దేనికి విరుద్ధంగా ఉంటే, రాదు విరుద్ధంగా ఉన్నట్లయితే అవి చెల్లుమని చెప్పాను కదా, ఎవరికి ఉన్నది? ఇప్పుడు దాన్ని సస్పెండ్ చేశారంటే న్యాయస్థానాలు వాటిని విచారించే అవకాశం ఉంటుందా? ఉండదా? ఉండదు. 32 అధికారం సస్పెండ్ అవుతుంది. 32 అధికారం సస్పెండ్ అయినప్పుడు ప్రాథమిక హక్కుల అమలు కోసం కానీ ప్రాథమిక హక్కుల రక్షణ కోసం కానీ మనం కోర్టుకు వెళ్ళే అవకాశం లేదు, కోర్టులో ఆదేశాలు జారీ చేసే అవకాశం లేదు. అంటే అక్కడ కూడా న్యాయ పరీక్ష పైన పరిమితులు విధించే అవకాశం ఉంటుంది. ఎప్పుడు? ఏ అత్యవసర పరిస్థితి కాలంలో? నీకు రాష్ట్రపతి పరిపాలన విధించినప్పుడు ప్రాథమిక హక్కుల్ని సస్పెండ్ చేయరు. సస్పెండ్ చేయరంటే న్యాయస్థానాల యొక్క అధికారాల పైన కూడా పరిమితులు. ఓకే, ఇకపోతే మరికొంతమందికి ఉన్న డౌట్ ఏంటంటే, సార్ మరి అత్యవసర పరిస్థితి కాలంలో ఎన్నికలు నిర్వహిస్తారంటే ఎన్నికలు నిర్వహించవచ్చును, ఎన్నికలు నిర్వహించవచ్చును, ఎన్నికలు నిర్వహించవచ్చును అని అంటే 1977లో
జాత్యత్యవసర పరిస్థితి అమల్లో ఉన్నప్పుడే ఎన్నికలు జరిగాయి. జాత్యత్యవసర పరిస్థితి అమలులో ఉన్నప్పుడే ఎన్నికలు జరిగినవి. నేను వినండి, విన్న తర్వాత అర్థం చేసుకొని రాసుకున్నాను, ఎందుకంటే బయటికి వచ్చి మళ్ళీ మీ ప్రశ్నలు వస్తుంటాయి కాబట్టి నాకు తెలుసు. జాత్యత్యవసర పరిస్థితి అమలులో ఉన్న కాలంలోనే ఎన్నికలు జరగవచ్చు. దానికి ఉదాహరణ ఏంటంటే 1977లో జాత్యత్యవసర పరిస్థితి కాలంలో ఎన్నికలు జరిగినాయి. ఎన్నికలైపోయి రిజల్ట్ వచ్చి జనతా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వారు జాత్యత్యవసర పరిస్థితిని రద్దు చేసినారు. ఎవరు అధికారంలోకి వచ్చిన తర్వాత? మరి జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రద్దు చేసినారంటే ఎన్నికలు ఎప్పుడు జరిగినట్టు? అత్యవసర పరిస్థితి కాలంలో జరిగినట్టు. కాబట్టి అత్యవసర పరిస్థితి కాలంలో ఒకటి ఎన్నికలు జరప వచ్చింది. ఇంకొకటి మీకు అదే ఉంచుకోవాల్సింది ఏంటంటే, ఎప్పుడైనా కూడా జాత్యత్యవసర పరిస్థితి, రాష్ట్రపతి పరిపాలన ఇవి సాధారణంగా విధిస్తారు, కొన్ని ప్రత్యేక సందర్భాల్లో విధిస్తారు, అప్పుడు వివాదాస్పదం కావు. రాజకీయ ప్రయోజనాల కోసం వినియోగించినప్పుడే వివాదాస్పదం అవుతుంది. ఇప్పుడు ఇందిరాగాంధీ 1971 జాత్యత్యవసర పరిస్థితి విధించింది, దాన్ని ఎవరు విమర్శించలేదు. 1962లో ఎవరు జాత్యత్యవసర పరిస్థితి విధించినారు? ఎవరు విమర్శించలేదు. కానీ 1975లో ఇందిరాగాంధీ రెండోసారి జాత్యత్యవసర పరిస్థితి విధించి ఆంతరంగిక కారణాల చేత విధిస్తే చాలా తీవ్ర విమర్శలకు గురైంది. ఇందిరాగాంధీ రాజకీయ జీవితంలో చేసినటువంటి ఒక పొరపాటుగా దీన్ని చిత్రిస్తారు. ఇప్పటికి కూడా ఇందిరాగాంధీ రాజకీయ జీవితంలో చేసినటువంటి ఒక పెద్ద బ్లండర్ మిస్టేక్గా దీన్ని వర్ణిస్తుంటారు. కారణం ఏంటంటే, ఆ టైంలో తీసుకోబడిన నిర్ణయాలు, అమలు పరిచే నిర్ణయాలు ఏవైతే ఇవన్నీ కూడా వివాదాస్పదంగా ఉన్నాయి కాబట్టి విమర్శల గురించి అవసరం జరుగుతుంది. ఓకే, ఇది రాష్ట్రపతి పరిపాలన సంబంధించినటువంటి అంశం. ఇక మన దీంతో మిగిలినటువంటి మూడవ అత్యవసర పరిస్థితి ఏంటిది? ఏంటిది దేశ ఆర్థిక సుస్థిరతకు భంగం వాటిల్లినప్పుడు లేదా దేశ ఆర్థిక పరిమితికి భంగం వాటిల్లినప్పుడు కేంద్ర క్యాబినెట్ యొక్క సలహా అనుసరించి భారత రాష్ట్రపతి అత్యవసర పరిస్థితి ప్రకటన చేశారు. ఈ ప్రకటనని ఎవరి సలహా అనుసరించి? కేంద్ర క్యాబినెట్. ఎవరు ప్రకటన చేస్తారు? రాష్ట్రపతి. రాష్ట్రపతి చేసిన ప్రకటన వెంటనే అమలులోకి వస్తుంది. కానీ దాన్ని ఎవరు ఆమోదించాలి? ఎవరు ఆమోదిస్తారు? పార్లమెంట్. పార్లమెంట్ ఎంతకాలంలో ఆమోదించాలి? ఎంత మెజార్టీతో? ఒరిజినల్గా ఉన్నటువంటి అంశాలు ఇవి రెండు ఎగామీగా ఉన్నాయి. ఇంతకుముందు మనం చెప్తున్నటువంటి రాష్ట్రపతి పరిపాలన,
రాష్ట్రపతి పరిపాలన చేస్తూ రాష్ట్రపతి చేసిన ప్రకటనను ఆమోదించేటప్పుడు కూడా పార్లమెంటు సాధారణ మెజార్టీతో ఆమోదించాలి, రెండు నెలలు ఆమోదించాలి. ఆర్థిక శోషణ పరిస్థితి ప్రకటనను కూడా పార్లమెంటు సాధారణ మెజార్టీతో ఆమోదించాలి, రెండు నెలల్లోనూ ఆమోదించాలి. భారత ఆర్థిక సుస్థిరతకు భంగం వాటేదట. భారత ఆర్థిక వ్యవస్థ సుస్థిరతకు భంగం వాటేదటం అంటే దేశంలో ద్రవ్యోల్బణం ఏర్పడి అంటే ధరలు విపరీతంగా పెరిగి ఆర్థిక వ్యవస్థ దివాలా తీసి దేశం ఆర్థిక సంక్షోభంలో కూడుకొని పోయినప్పుడు, దేశంలో తీవ్ర కరువు కారకాలు తీవ్ర దుర్భిక్ష నెలకొన్నప్పుడు, దేశ ఆర్థిక వ్యవస్థ మొత్తం కూడా చిన్నాభిన్నమయ్యే పరిస్థితులు నెలకొన్నప్పుడు ఈ ఆర్థికత్యవసర పరిస్థితిని ప్రకటిస్తారు. ఒకటి. రెండోది ఏంటంటే దేశ ఆర్థిక పరపతికి బంధం. ఆర్థిక పరపతి అంటే మనం విదేశాలతోని వ్యాపార వాణిజ్య సంబంధాలు కలిగి ఉంటాం జనరల్గా. ఈ వ్యాపార వాణిజ్యాలు నిర్వహించేటప్పుడు మనకు విదేశీ మారకం అవసరం, విదేశీ మారక ద్రవ్యం అవసరం. విదేశీ మారక ద్రవ్యం అంటే మనం ఒక 50 రూపాయలు చెల్లిస్తే ఒక డాలర్ తెచ్చుకుంటాం. ఈ డాలర్ని వినియోగించి మన దేశానికి అవసరమైన వస్తువుని విదేశానికి దిగుమతి చేస్తాం. మరి వాస్తవానికి మన డబ్బులు విదేశాలకు ఇస్తే అవి చెల్లవు. మన దేశం మన కరెన్సీ విదేశాల్లో నాలుగు తీసుకుంటే కూడా బలికెళ్ళిపోవాలి. ఎవరు ఇక్కడ తీసుకోకూడదు, డబ్బు ఇంకా పడేసిపోతారు అవసరం నిర్వహణ. మరి డబ్బు ఏం చేస్తారు వాళ్ళు అంటే వాడికి ఏదైతే అవసరం అవుతున్నాయో ఆ వస్తువులు ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోతారు. ఆయా దేశాలలో వాళ్ళకు అవసరమైనటువంటి ముడి సరుకులు ఏమవుతున్నాయో ఇక్కడి నుంచి తీసుకొని పోతారు. ఆ డబ్బుకు విలువ అంతే తప్ప మన డబ్బు తీసుకోకూడదు. వాళ్ళకి అవసరాలంటే ఇప్పుడు మామూలుగా అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ లాంటి దేశాల్లో మామూలుగా మనం ఉపయోగించేటటువంటి రేజర్స్, గ్లేడ్స్, సోప్స్, షాంపూలు ఇటువంటివి కూడా మనం టూర్లు దొరికేటటువంటివి కూడా అక్కడ మామూలుగా 40 రూపాయలు, 50 రూపాయలు. ఇప్పుడు ర్యాన్సన్ ట్యాబ్లెట్స్ ఉన్నాయి మన దగ్గర. ఒక షీట్ వాల్యూ ఇప్పుడు 15 రూపాయలు వెళ్తుంది. ఒక ట్యాబ్లెట్ 1 రూపీ నుంచి 1 రూపీ వరకు పడుతుంది. ఏ అమెరికాలో 470 రూపాయలు అచ్చింది. కాబట్టి మనం దగ్గర నుంచి చాలా వస్తువుల్ని వాళ్ళు తీసుకెళ్ళిపోతుంది, వాళ్ళకి అవసరమైనవి తీసుకెళ్తుంటారు. మెడిసిన్ సంబంధించిన ముడి పదార్థాలు ఇటువంటి అన్ని కూడా తీసుకెళ్తుంటారు. అయితే ఆ విదేశీ మారక ద్రవ్యం సంబంధించిన నిల్వలు మరి మనం ఏం చేస్తాం? మన డబ్బులు ఇచ్చేసి దానికి అనుగుణంగా డాలర్స్ తీసుకొని సౌదీ అరేబియా లేకపోతే ఇతర దేశాలు వెళ్తున్నాయి. అక్కడ నుంచి ప్రతి సంవత్సరం 15,000 కోట్ల విలువ చేసేటటువంటి క్రూడ్ ఆయిల్, ఆయిల్ దిగుమతులను అంతర్జాతీయ మార్కెట్ నుంచి మనం తెచ్చుకుంటాం మన అవసరాన్ని బట్టి. సో ఈ విషయంలో నేను చెప్పేది ఏంటంటే ఆ విదేశీ మారక నిల్వలు, ద్రవ్యానికి సంబంధించిన నిల్వలు మొత్తం తగ్గిపోయినప్పుడు లేకపోయినప్పుడు కూడా ఇలాంటి ఆర్థికత్యవసర పరిస్థితిని విధించడం జరుగుతుంది. జనరల్ ఈ రెండింటిలో ఏ పరిస్థితులు ఉన్నా కూడా ఆర్థికత్యవసర పరిస్థితి విధిస్తారు. ఆర్థికత్యవసర పరిస్థితి విధించాలంటే సిఫార్సు చేయాల్సింది కేంద్ర మంత్రిమండలి. కేంద్ర మంత్రిమండలి సిఫార్సు అనుసరించి రాష్ట్రపతి ప్రకటన చేస్తారు. రాష్ట్రపతి చేసినటువంటి ప్రకటనని పార్లమెంటులను ఉభయ సభలు ఆమోదిస్తారు. 2/3 మెజార్టీ అవసరం లేదు, కేవలం సాధారణ మెజార్టీ అవసరం. 2 నెలల్లోగా ఆమోదించాలి. ఆమోదించిన తర్వాత 6 నెలల వరకు అమలు ఉంటుంది. మరి 6 నెలల తర్వాత కూడా పరిస్థితి కుదుట పడకపోతే మళ్ళీ పార్లమెంట్ ఒక తీర్మానం చేసి ఎంత పడి ఉండొచ్చు 6 నెలలు. మరి దీని గరిష్ట కాల పరిమితి ఎంత అంటే ఆర్థిక అత్యవసర పరిస్థితికి కూడా గరిష్ట కాల పరిమితి లేదు. జాతీయ అత్యవసర పరిస్థితికి గరిష్ట కాల పరిమితి లేదు, ఆర్థిక అత్యవసర పరిస్థితి కూడా గరిష్ట కాల పరిమితి లేదు. దేనికి మాత్రమే ఉన్నది? రాష్ట్రపతి పరిపాలనకు మాత్రమే గరిష్ట కాల పరిమితి. ఎంత కాలం ఉంది? 3 సంవత్సరాలు. 3 సంవత్సరాల తర్వాత కూడా పొడిగించాలంటే రాజ్యాంగాన్ని సవరించడం తప్ప వేరే మార్గం లేదు. కానీ ఈ ఆర్థిక అత్యవసర పరిస్థితి విషయంలో కానీ జాతీయ అత్యవసర పరిస్థితి విషయంలో కానీ రాజ్యాంగాన్ని సవరించాల్సిన అవసరం లేదు. పార్లమెంటు తీర్మానం చేస్తూ ఎంతకాలమైనా పొడిగించేటటువంటి అవకాశం ఉంటుంది. మరి దీన్ని రద్దు చేయాలంటే రాష్ట్రాలు ప్రకటన చేసి రద్దు చేస్తూ లేక పార్లమెంట్ సాధారణ తీర్మానం కూడా కానీ రద్దు చేయాలి.
రెండింటి ఏం చేసేదో రద్దు చేసే అవకాశం ఉంటుంది. ఇది ఆర్థికత్యవసర పరిస్థితితో అమానం. మరి ఈ ఆర్థికత్యవసర పరిస్థితిని విధించినప్పుడు ఏం మార్పులు వస్తాయి, అంటే ఎలాంటి మార్పులు సంభవిస్తాయి అంటే, మొదటి అంశం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం జారీ చేసే ఆర్థికపరమైన ఆదేశాలను అన్ని రాష్ట్రాలు తప్పనిసరిగా పాటించాలి. కేంద్ర ప్రభుత్వం ఎలాంటి ఆర్థిక ఆదేశాలను జారీ చేసే